हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल चीराला सारी सारीस। एंटी सारीस बदलु हेयर चूपिस्तुन्नारु अलाने वॉइस मारिपोयिंदनुकुंटुन्नारा? नेनु उषा गार वाल अम्मायिनंडी। अयिते नेनु मा चेल्ली हेयर ग्रोथ कोसम मा मम्मी यूज चेसे ओक ट्रिक मीकु चेप्पबोतुन्नानु अन्नमाट। ఇది హెయిర్ కండిషన్ కోసం న్యాచురల్గా చేసే హెయిర్ మాస్క్. ఇది మనం ఫ్లాక్ సీడ్స్తో అలానే అలోవీరా జెల్తో చేసుకుంటాం అన్నమాట. ఇది కంప్లీట్లీ న్యాచురల్. ఫస్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేస్తున్నప్పుడు మీకు జెల్లీ టెక్స్చర్ వస్తుంది. ఆ జెల్లీ టెక్స్చర్ని మీరు అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్గా జెల్లీ టెక్స్చర్ వచ్చినప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మీకు జెల్లీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైతే బాయిల్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం అలోవీరా తీసుకుందాం. అలోవీరాని చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోండి, ఎందుకంటే అలోవీరాకి ముళ్ళులు ఉంటాయి కదా. సో చాలా కేర్ఫుల్గా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. బోత్ సైడ్స్ ఈ థార్న్స్ని ముళ్ళుల్ని తీసేసిన తర్వాత లోపల ఉన్న జెల్ని నీట్గా మీరు తీయండి. మీరు తీసిన తర్వాత ఆ జెల్ సపరేట్ చేయండి. చేసిన తర్వాత మీకు మిగిలిపోయిన అలోవీరా ఉంటుంది కదా, అది మీరు స్కిన్కి కూడా అప్లై చేసుకోవచ్చు. స్కిన్ కూడా మంచిగా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో అలోవీరా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, మనం ఇక్కడ అలోవీరాలో విటమిన్ ఏ సిఈ ఉంటుంది. ఇది సెల్స్ రీగ్రోత్ అవ్వడానికి, మంచి సెల్స్ జనరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలానే అలోవీరాలో బీ12 కూడా ఉంటుంది, అది హెయిర్ ఫాల్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. సో అలోవీరా జెల్ అంతా ఈ విధంగా కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అలోవీరా పీసెస్ని అన్నిటిని నీట్గా స్మాష్ చేసుకోండి. మీరు హ్యాండ్స్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. నీట్గా నేను హ్యాండ్స్తోనే జెల్ని మొత్తం ఇలా చేస్తున్నాను. మీరు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్లాక్ సీడ్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ న్యాచురల్ టెంపరేచర్కి వచ్చేదాకా బయటనే వదిలేయచ్చు. అది అది ఈ అలోవీరా జెల్ని ఇంకా ఈ ఫ్లాక్ సీడ్ జెల్ని మనం మిక్స్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇది ఇది మన ఫ్లాక్ సీడ్. కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మన ఫ్లాక్ సీడ్ ఇలా జెల్ అంతా థిక్గా అవుతుంది. చూసారు కదా ఎంత థిక్గా ఉందో, స్పూన్కి అలానే అటాచ్ అయిపోయి ఉంటుంది. చాలా థిక్గా వచ్చింది నాకు జెల్ అయితే. సో ఈ జెల్ని ఫ్లాక్ సీడ్స్ నుండి సపరేట్ చేయడం ఎలా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఇది వడగొట్టుకునే దానిలో వేస్తారు కానీ అది పాస్ అవ్వదు. సో నేను యూజ్ చేసే ట్రిక్ అయితే ఇలా క్లాత్లో వేసేస్తాము. క్లాత్లో వేసి నీట్గా స్క్వీజ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని గట్టిగా హోల్డ్ చేసుకొని స్క్వీజ్ చేస్తే జెల్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సో మీకు డైరెక్ట్గా నేను అలోవీరా జెల్లోకే ఈ ఎక్స్ట్రాక్షన్ అంతా వేసేస్తున్నాను. మీరు చాలా టైట్గా హోల్డ్ చేయాలి కర్చీఫ్ని, ఎందుకంటే ఆ జెల్ అంతా చాలా థిక్గా ఉంటుంది కదా. సో హ్యాండ్ నుండి స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నీట్గా ఫాస్ట్గా ఆ జెల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుందాం. ఇది ఖచ్చితంగా నార్మల్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాతనే మీరు అలోవీరా జెల్లోకి యాడ్ చేయాలి, ఎందుకంటే అది హాట్గా ఉన్నప్పుడు మీరు హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. ఆర్ ఎల్స్ మీరు అలోవీరాలో వేసినప్పుడు అలోవీరా టెక్స్చర్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా నేను ఈ ఫ్లాక్ సీడ్ జెల్ని అలానే అలోవీరా జెల్ని రెండింటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ ఫాలిక్ ఈ ఇందులో వచ్చేసి మనకి ఫాలిక్ యాసిడ్ ఉంటుంది, అంటే ఫ్లేక్ సీడ్లో మనకు ఫాలిక్ యాసిడ్ ఉంటుంది. అలానే విటమిన్ ఈ, బి, ఇంకా మెగ్నీషియం, జింక్ కూడా ఉంటుంది. ఇది హెయిర్ గ్రోత్కి అలానే కండిషనింగ్కి కూడా యూజ్ అవుతుంది. చూసారా ఈ జెల్ ఎంత థిక్గా వచ్చేసిందో. ఈ రెండింటి మిక్స్చర్ అండి, ఇది చాలా థిక్గా వచ్చింది. ఇది మేము చిన్నప్పటి నుండి యూజ్ చేస్తున్నాం. అలానే మా హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో కావాలంటే షాంపూ ఎలా చేయాలో కూడా చెప్తాను. అండ్ హెయిర్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసినట్లుగానే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని 15 మినిట్స్ ఉంచండి. 15 మినిట్స్ తర్వాత మీరు న్యాచురల్ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు, ఆరల్ కెమికల్ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. బట్ కెమికల్స్ అవాయిడ్ చేస్తే మంచిదని మేము న్యాచురల్ షాంపూని యూజ్ చేస్తాం. సో ఈ హెయిర్ మాస్క్ పెట్టుకొని 15 మినిట్స్ తర్వాత నేను హెడ్ బాత్ చేశాను. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేసి ఇది మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా. యా థ్యాంక్ యూ.